ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ఆ దేవుడి గురించి చెప్పలేదండి. అందుక ఆ దేవుడి గురించి చెప్పడానికి యేసుప్రభువు పంపించుకున్నాడు. ఆయన రొమ్మునను ఉన్న అద్వితీయ కుమారుడే, ఆయన బయలుపరిచను అంటే ఏమంటే అర్థం ఏంటో తెలుసండి, తండ్రి గురించి ఇతనే తండ్రిని ఒక తల్లి వలె చూపించడానికి వచ్చినటువంటి ఆయనండి యేసుక్రీస్తు. మనుషులు రాసిన ఏ పుస్తకాలు దేవుడి గురించి లేకపోతే నేను ఎలా తెలుసుకోవాలి దేవుడి గురించి చెప్పండి. నేను ఆ దేవుడి గురించి తెలుసుకోవడానికి నాకు 43 సంవత్సరాలు అయింది. ప్రపంచంలో నేటి వరకు ముద్రింపబడిన ఎన్ని పుస్తకాలు ఉన్నా ఆ పుస్తకాలన్నిటిలో నంబర్ 1 మొట్టమొదటిసారిగా ముద్రించినటువంటి తొలి పుస్తకమే నేను చదివినటువంటి బైబిల్. ఆ దేవుడి గురించి ఎవరు చెబుతారు? అందుకే ప్రభుత్వం కూడా దేవుడి గురించి చెప్పలేక చిత్తులెత్తింది. ప్రభుత్వ పుస్తకాల్లో మేము రాయలేము, మేము ఈ మాస్టర్లకు చెప్పలేము, మరి సైంటిస్టులు మేము చెప్పలేము, శాస్త్రవేత్త చెప్పక, ప్రభుత్వం చెప్పక, విశ్వవిద్యాలయాల్లో చెప్పక, సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు? ప్రశ్న అండి. ఈ ప్రశ్నకు సమాధానం ప్రపంచంలో విశ్వవిద్యాలయాలు మొదలుకొని ప్రాథమిక పాఠశాలలో చెప్పక, ఎవరు ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పని దేవుని గురించి చెప్పుటకే వచ్చాడు నా యేసు. ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదివిస్తాను. దేని గురించి తెలుసా? ప్రపంచంలో ఉన్నటువంటి నేటి ప్రాథమిక పాఠశాల వరకు శాస్త్రవేత్త శాస్త్రవేత్త పుస్తకాలు మొదలుకొని ప్రభుత్వ పుస్తకాల వరకు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పుస్తకాలలో దేవుడి గురించి ఎక్కడ రాయబడలేదు. ఇది ఖచ్చితం, ఇది నిజం, మీరు ఒప్పుకోవాలి. భూమి మీద ప్రతి మనిషి దేవుని అడ్రస్ పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. నువ్వు దేవుడు అడ్రస్ ఏంటి తెలుసుకో. ఆ అడ్రస్ తెలుసుకోవడానికి దేవుడు రాయించిన సరైన అడ్రస్ ఉన్న పుస్తకమే బైబిల్.